మన ఊరు మన అభివృద్ధి కార్యక్రమంలో నేర్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం రాంపల్లి దాయర గ్రామ సర్పంచ్ గంగి మల్లేష్ గారు ఉన్నారు. ఆయన సర్పంచ్గా ఎన్నికైన నుంచి ఎంత డెవలప్మెంట్ చేశారు, ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లారు, ఏ ఏ పథకాలు చేశారు, గ్రామంని ఎలాంటి అభివృద్ధిలో నడిపించాడు, ఆయన సర్పంచ్గా గెలవకముందుకు ఉన్న గ్రామ పంచాయతీ ఎలా ఉండేది, ఆయన గెలిచిన తర్వాత ఎలా ఉండేదని ఆయన చర్చ తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో ఆయన చేసిన ప్రజలకు చేసిన అభివృద్ధి ఏంటి అనేది మనం ఈరోజు ప్రజలకు చూపించబోతున్నాం. చెప్పండి మల్లేష్ గారు, మీరు గెలిచిన తర్వాత గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పథకాలను తీసుకొచ్చారు, ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? గత 2013 ఆగస్టు 2వ తేదీ నుంచి నేను ఎలక్షన్లో గెలిచి పదవిలో చేపట్టినప్పటి నుంచి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు అంటే కొంచెం అంతంతనే ఉండే. గత 2013 ఆగస్టు 2 పదవి చేపట్టినప్పటి నుంచి గ్రామంలో ప్రతి చిన్న విషయానికి అన్ని విషయాల్లో అవగాహన తెచ్చుకొని ప్రజలకు ఏ విధంగా అయితే నేను సహాయపడతాను, నా సేవలు ప్రజలకు ఏ విధంగా అయితే తోడ్పడతాయని ఆలోచన చేసి నేను ప్రజలకు ముందస్తుగా విద్యాపరంగా స్కూల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నాం ముందుగా. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులని వాళ్ళను భవిష్యత్తులో మంచి విద్యావంతులు చేయడానికి ముందుగా పాఠశాలకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినాం. మౌలిక సదుపాయాలు అంటే దాంట్లో అన్ని రకాలుగా టాయిలెట్స్, తర్వాత గదులు నీట్గా ఉన్నాయా, పెయింటింగ్ వేయించడం, ఏమైనా మరమ్మతులు ఇంత చేయించడం వల్ల ఒక మోడీ సంస్థ నుంచి వాళ్ళకు డెస్క్ టేబుల్ లేకుంటే వాళ్ళకి డెస్క్ టేబుల్ గిట్లా డొనేట్ చేపించి ఒక 60 వరకు డెస్క్ టేబుల్ డొనేషన్ చేపించాం. ఇప్పుడు మా స్కూల్లో మంచి వాతావరణం తీసుకొచ్చాం. చెట్లు నాటడం మారుతార కార్యక్రమంలో భాగంగా ఇలాంటి కార్యక్రమంలో విద్యావంతులకు స్కూల్ డెవలప్మెంట్ చేసినాం. తర్వాత తాగునీటి కోసమై ప్రజలకు మంచి మినరల్ వాటర్ అందించాలనే ఉద్దేశంతో ప్రజలకు మంచిగా నీటి సౌకర్యం ఉండాలని 3 రూపాయలకే 20 లీటర్ల క్యాన్ సిస్టమ్ తోటి ATW మిషన్ అంటే ఎనీటైమ్ వాటర్ సిస్టమ్. ఈ ఎనీటైమ్ వాటర్ సిస్టమ్ ద్వారా ప్రజలకు, ఎందుకంటే మా దగ్గర వాటర్ ఫిల్టర్ ఉంది గతంలో, ఆ వాటర్ ఫిల్టర్ను మోడలైజేషన్ చేసి కెనడా మోడల్ సిస్టమ్ తీసుకొచ్చినాం. బాల వికాస సంస్థ ద్వారా ఒక మినరల్ వాటర్ను ఏర్పాటు చేసినాం. అది ఎట్లుంటుందంటే మినరల్ వాటర్ అనేది తాగునీటికి ఏటీఎం కార్డు సిస్టమ్ ఇస్తాము. ఆ ఏటీఎం కార్డు రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ చేసుకుంటే 100 రూపాయలు రీఛార్జ్ చేసుకున్నానికి 1 మంత్ వస్తుంది. 1 మంత్లో ఒకసారి క్యాన్కు 3 రూపాయలు కట్ అయితే మళ్ళీ 2వ క్యాన్కు 3 రూపాయలు కట్ అవుతుంది. అట్లా ఎనీటైమ్ సిస్టమ్, ఏ టైం కన్నా రావచ్చు తీసుకుపోవచ్చు అనే సిస్టమ్ ATW ఎనీటైమ్ వాటర్ సిస్టమ్ పెట్టాం బాల వికాస సంస్థ ద్వారా. ఇప్పుడు అది చక్కగా ప్రజల్లోకి ఎనీటైమ్, మనిషి ఉండడం అవసరం లేదు, దానికి పైసలు పక్కదావని పట్టే ఛాన్స్ గిట్ట లేదు. రీఛార్జ్ చేసుకొని ఆటోమేటిక్గా సిస్టమ్లో ఫీడ్ అవుతున్నాయి అమౌంట్. ఆ విధమైనటువంటి సిస్టమ్ కెనడా మోడల్ మా విలేజ్లో ప్రవేశపెట్టినాం. అది పూర్తి స్థాయిలో 4 సంవత్సరాల నుంచి అమల్లోకి వచ్చింది. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు, అదొకటి. తర్వాత వాటర్ సిస్టమ్ అయిపోయిన తర్వాత మన కేసీఆర్ తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ మిషన్ భాగీరథ, ఈ మిషన్ భాగీరథ కార్యక్రమంలో ఇంటింటికి నల్ల ఇచ్చే కార్యక్రమంలో ముందు మా విలేజ్లోనే 77 గ్రామ పంచాయతీలు ఉన్న మేడ్చల్ మండల డిస్టిక్లో ముందుగా రాంపల్లి దారిలోనే 77 గ్రామ పంచాయతీలు మొట్టమొదటిగా మా ఊర్లోనే మిషన్ భాగీరథ ట్యాంకులు, మిషన్ భాగీరథ నల్ల కనెక్షన్స్ ఇంటింటికి పూర్తి చేయడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు మా దగ్గర సమయానికి వాళ్ళు మిషన్ భగీరథ వాళ్ళు ట్యాంకులు నింపడం, సమయానికి 2 పూటల్లో నీళ్ళు నింపుతున్నాం మేము మా గ్రామంలో. అది సంతోషం. మళ్ళీ ఇంకొకటి విద్యుత్ దీపాల విషయానికి వస్తే గ్రామంలో మల్టిపుల్ ట్యూబ్లైట్ ఉండడంతో అక్కడక్కడ రిపేర్స్ చాలా నష్టం వచ్చేది. మా గ్రామంలో 151 లక్ష 50 వేల రూపాయలు మినిమం కరెంట్ బిల్లు వచ్చేది. గత 2015 సంవత్సరంలో నేను హరీష్ రావు గారి సహకారంతో రాముల్ నాయక్ గారి ఫండ్స్ మీదకి వెళ్ళి మేము 15 లక్షల ఫండ్స్ తీసుకొచ్చి ఎల్ఈడి కార్యక్రమాలు తీసుకోవాలని గ్రామంలో అన్ని చోట్ల ఎల్ఈడి లైట్లు ఎరగడం జరిగింది. దాంతోపాటు ఇంకా కొంత మిగిలిన దాని వల్ల ఇట్లా గ్రామ పంచాయతీ నిధుల నుంచి కొన్ని ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేయడం. అయితే ఐమాస్ లైట్లు రిపేర్ రావడంతో ఇట్లా ఐమాస్ లైట్లు కొంచెం తొలగించి దాని ప్లేస్లో ఎల్ఈడి ఫ్లడ్ లైట్లు పెట్టడం జరిగింది. మరి ఇది విద్యుత్ విషయానికి వస్తే ఇప్పుడు కేవలం 150,000 ముందు చెల్లించే కరెంటు బిల్లు 33,000కే మేము చెల్లించడం జరుగుతుంది. ఈ విధంగా విద్యుత్ విషయానికి వస్తాం. మీ ఊరిలో సీసీ రోడ్డు కానీ డ్రైనేజీలు కానీ ఎన్ని లక్షలకు చేశారు?
గత ప్రభుత్వాలు చేసినటువంటి డెవలప్మెంట్తో పాటు మేము మా తెలంగాణ గవర్నమెంట్ మా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఫండ్స్లో గ్రామంలో 100% సీసీ రోడ్లు పూర్తి చేయడం జరిగింది. మేము వచ్చినాక గత 40 నుంచి 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా డ్రైనేజీ ఇట్లా కంప్లీట్ చేయడం జరిగింది. మా ఊర్లో ఒక డ్రైనేజీ మరమ్మతు లేదు, ఇప్పుడు ఒక సీసీ మరమ్మతు లేదు. కంప్లీట్గా 100% సీసీ రోడ్ కంప్లీట్ అయింది, 100% డ్రైనేజ్ కంప్లీట్ అయింది. మీ గ్రామం ఉత్తమ గ్రామంగా అభివృద్ధి చెందిందంటారా? 100% నాకు అదృష్టంగా నేను భావిస్తున్నా. కలెక్టర్ గారు మా ఊరు విజిట్ చేసినప్పుడు పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ ఉన్నాయని ఇట్లా మనం ప్రశంసించడం జరిగింది. మా విలేజ్లో ఇప్పటివరకు ఉత్తమ విలేజ్గా నేను మండలంలో గత ప్రాంతీయ సర్పంచుల ప్రాంతీయ సమ్మేళనంలో నన్ను 77 గ్రామ పంచాయతీ నుంచి సెలెక్ట్ చేసి పంపించడం జరిగింది. నేను చేసిన డెవలప్మెంట్ మన దాన్ని ఏమంటారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రజెంట్ చేయడం జరిగింది. తెలంగాణలో అన్ని సర్పంచులు కలిసి ఒక సమ్మేళనం చేశారు. ఆ ప్రాంతీయ సమ్మేళనంలో నన్ను గుర్తించి నా ఊరు నుంచి నన్ను సెలెక్ట్ చేయడం మా జిల్లా నుంచి మా ఎంవీ రెడ్డి గారు నన్ను సెలెక్ట్ చేసి పంపించినందుకు నేను మా ఊళ్ళో చేసిన డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నేను అక్కడ పెద్ద సమ్మేళనంలో జరిగినటువంటి ఒక సమ్మేళనంలో నేను సర్పంచుల ప్రాంతీయ సమ్మేళనంలో నేను ప్రవేశపెట్టడం జరిగింది. అక్కడ ఇట్లా మా డెవలప్మెంట్ చూపించడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం ప్రోగ్రామ్ ఎంతవరకు సక్సెస్ చేశారు? మీరు 77 గ్రామ పంచాయతీలో మొట్టమొదటిగా కంప్లీట్ చేసింది నేనే. 45,000 మొక్కలు నాటి జిల్లాలోనే మొదటి స్థానం సంపాదించడం, తర్వాత నాగారం మేము పూర్తి స్థాయిలో 10వ స్థానంలో ఉన్నాం. అదేవిధంగా అంటే ఇప్పుడు మా దగ్గర అగ్రికల్చర్ ఉంటుంది. అగ్రికల్చర్ ఉంటుంది రైతులకు మినిమం 200 చెట్లు వాళ్ళ బావుల చుట్టూ ఏదైతే పొలిమర్ ఉంటుందో ఆ పొలిమర చుట్టూ పాటుకోవడానికి ఇబ్రహీంపట్నం నుంచి అక్కడ నుంచి ఒక 15 నుంచి 20 వేల మొక్కలు తెప్పించి రైతులకు ఈచ్ అండ్ ఎవ్రీ చిన్నకారు సన్నకారు రైతులకు ఒక్కొక్కరు 50 నుంచి 200 చెట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ పంట పొలాల్లో కంపల్సరీ వాళ్ళు పెంచుకుంటున్నారు. దానికి ఖర్చు గిట్ల మేము తగ్గించినాం, ఎందుకంటే రైతులకు ఇస్తే వాళ్ళు సొంతంగా పెంచుకుంటారు. మిగతాది ఒక 20,000 వరకు మన కాలేజీలు ఇన్స్టిట్యూషన్ గోదాములు కంపెనీలు వాళ్ళకు ఒక్కొక్క కంపెనీకి 3,000 చొప్పున మేము ఒక 10 కంపెనీలకు వాళ్ళకు పంపిణీ చేయడం జరిగింది. మిగతాయి మన గవర్నమెంట్ పొలాలు ప్రభుత్వ స్థలాల్లో మేము పాఠశాలలు అంగన్వాడీ స్కూళ్ళు ఇవి పెట్టడం జరిగింది. ఈ విధంగా 45,000 మొక్కలు నాటిన ఘనత మాకే దక్కిందని నేను గౌరవపడుతున్నాను. విలేజ్లలో కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా సీసీ కెమెరాలు అన్నీ ఏర్పాటు చేశారు. దాంట్లో మొట్టమొదటి కేసరమణంలో ఫస్ట్ మొదటి విలేజ్గా మీరే ఏర్పాటు చేశారు, దాన్ని మీరు ఎలా ఫీల్ అవుతుంది? అది ఇట్లా నేను 77 గ్రామ పంచాయతీలో కలెక్టర్ గారు కంపల్సరీ మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు సిపి మహేష్ భగత్ వారు వాళ్ళు తీసుకున్న చర్యల మేరకు గతంలో ఒక చిన్న సంఘటన మా ఊర్లో జరిగింది. దాని ఆధారంగానే నేనెందుకు చేయకూడదు మా ఊరికి కంపల్సరిగా నా వంతు బాధ్యతగా నేను ఎందుకు భద్రత చర్యలు తీసుకోవద్దు పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే కాకుండా మా ప్రజలకు నేనేం చేస్తాను ఉద్దేశంతో నేను ముఖ్యంగా మా గ్రామ పంచాయతీ పాలకవర్గముకి మా గ్రామ ప్రజలకు పాదాభివందనాలు తెలియజేస్తూ వాళ్ళకు ఎటువంటి చర్యలు అయితే తీసుకుంటే గ్రామంలో ఉన్నటువంటి అసాంఘిక సంఘటనలు కానీ దొంగతనాలు కానీ చైన్ స్నాక్సింగ్స్ కానీ మంగళసూత్రాలు కానీ వేధింపులు కానీ ఇవన్నీ ఎట్లా అరికట్టడానికి చర్యలు చేపడితే బాగుంటుంది ఆలోచనతో గ్రామంలో 26 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూస్తూనే ఉన్నారు అక్కడ 26 సీసీ కెమెరాలు కనబడుతున్నాయి. ఆ 26 సీసీ కెమెరాలు ప్రతి చౌరస్త దగ్గర ప్రతి పాఠశాల దగ్గర ప్రతి రోడ్ల దగ్గర బస్టాప్ల దగ్గర గ్రామ పంచాయతీ దగ్గర ఇంకా ఏ ఇతరత్ర రోడ్లు ఓటో రింగ్ రోడ్డు దగ్గర అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా అయితే ఈ కెమెరాలు పెట్టక ముందుకు ఒక చిన్న సంఘటన జరిగింది. ఉదాహరణ చెప్తాను, అయితే ఒక మేకలు మేపుకున్న తను రోడ్డు మీద నిలబడ్డాడు. నిలబడుతూ పక్కన మేకలు మేపుతుంటే ఒక సడన్గా ఒక గుర్తు చేయని వాహనం వచ్చి గుద్దడంతో అతను చనిపోయింది అక్కడికక్కడే. అతన్ని ఎవరు గుద్దిరో అని తెలియటానికి పారిపోయింది. తెలియకుండా పట్టభగలు ఎవరో లేకపోసరికి పారిపోయింది. అది ఎవరు గుద్దిరో తెలియటానికి చాలా టైం పట్టింది. అయినా సరే అది ఎట్లో గట్ల మేము బయట సీసీ కెమెరాలు గట్కేసర్ దగ్గర ఓఆర్ఆర్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలు చెక్ చేస్తే దొరికిపోయింది. దానివల్ల నేను ఇట్లా తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మా వార్డు మెంబర్లతో సర్పంచ్లతో ఒక సమావేశం ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ నుంచి 8 లక్షలు ఖర్చు పెట్టి పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినాం. ఇప్పటివరకు మొన్న గతంలో ఒక విలేజ్ వాళ్ళు ఇట్లా యాక్సిడెంట్ అయిపోయింది డీసీఎం గుర్తుపోయింది అంటే ఇది ఒక చెక్ చేసుకొని ఆ దొంగను దొరకబట్టుకొని వాళ్ళు
ప్రత్యేక లబ్ధి పొందిరు. అది నా గర్వకారణం. ఏమి మా మండలంలో 77 గ్రామ పంచాయతీలో ఫస్ట్ పూర్తి చేసిన విలేజ్ రాంపల్ దైరా అని నేను గర్వపడుతున్నాను. రాజకీయంలో యువత రావాలి అంటున్నారు, ఎందుకు అంటే ఇలాంటి కొన్ని అద్భుతాలు సృష్టించడానికే యువత రావాలి రాజకీయంలోకి. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం కానీ వాళ్ళ ఆలోచన కానీ అంటే ఒక యువత ఆలోచించే విధానం ఏదైనా సరే స్పీడ్గా ఉంటుంది. అంతే, అందుకనే ఇలాంటి యువ నాయకులు రాజకీయంలోకి రావాలి. ఇంకా మన ఈ డెవలప్మెంట్లో ఇంకా చాలా ఉన్నాయి. ఈయన చేసిన డెవలప్మెంట్, గంగిమల్లేశ్వర సర్పంచ్గా అయిన తర్వాత చాలా డెవలప్మెంట్లు చేశారు. ప్రజెంట్ ఇంకా విలేజ్కి గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకాలని మీరు ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్లారు? కళ్యాణ లక్ష్మి కావచ్చు, ప్లస్ ఇప్పుడు మన రైతుల రైతు బంధు పథకం కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లారు, ప్రజలకు ఎలా లబ్ధి చేకూర్చారు? ప్రభుత్వము ఏ గవర్నమెంట్ చేపట్టని విధంగా ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రజలకు రైతులకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలి, వాళ్ళ పట్టా పాస్బుక్లు క్లియర్ ఉండాలి, వాళ్ళకు రైతు బంధు పథకం ద్వారా వాళ్ళకు పంటకు రుణాలు ఇవ్వడం కానీ డైరెక్ట్ చెక్కులు ఇవ్వడం కానీ ఇదంతా సుపరిపాలన అనేది చెప్పుకోవచ్చు. ఈ సుపరిపాలనలో భాగంగా రైతులకు అందిస్తున్న రికార్డు పరంగా ఒక పాస్బుక్ దొరకాలంటే నెలల కొద్ది తిరిగేవాళ్ళు. కానీ ఇది అట్లాంటిది లేకుండా కేసీఆర్ గారు అతి తక్కువ సమయంలోనే ఇన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాలలో ఇది ప్రప్రథమంగా చెప్పుకోవచ్చు. రైతు బంధుకు రైతుకు మేలు చేసే విధంగా డైరెక్ట్గా చెక్ ఇవ్వడం, వాళ్ళ పెట్టుబడికి డైరెక్ట్గా చెక్ ఇవ్వడము, ఎకరానికి 8000 చొప్పున పెట్టుబడికి చెక్లు ఇవ్వడం ద్వారా అదంతా ఫిల్టర్ చేసి రెవెన్యూ పరంగా రికార్డు పాస్బుక్లు ఎవ్రీథింగ్ ఫిల్టర్ చేసిన తర్వాతనే 8000 ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కేసీఆర్ గారు చేసినటువంటి మా మలపెద్ది సుధీరెడ్డి ఎమ్మెల్యే గారు చేసినటువంటి పథకానికి మేమందరం సంసిద్ధులై సహాయ సహకారాల నుంచి మా ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే చేపడుతున్నారో అతని వెనువెంటనే ఉండి అతని రెవెన్యూ పరంగా ఏ పనులు చేస్తారో మా గ్రామ సభలలో మీటింగులు చేసి మాకున్న అవసరాలు మాకున్న తప్పులను సరిచేపించి రెవెన్యూ పరంగా రికార్డు సరిచేపించినందుకు ఎమ్మెల్యే గారికి కేసీఆర్ గారికి రుణపడున్నాం. ఇంకా ముందైనా రైతులకు మంచి మేలు జరుగుతుంది, రైతు తెలంగాణ అని చెప్పుకోవడానికి ఇది ఒక గర్వకారణంగా నేను భావిస్తున్నా. ఇది సక్సెస్ అయినందుకు నేను ఇట్లా గర్వపడుతున్నా. ప్రతి ఊరిలో శ్మశాన వాటికే కానీ ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక ఇలాంటి, ఇక్కడ మీరు ఆ సమస్యను ఎలా పరిష్కరించారు? అలాంటి ప్రాబ్లం లేకుండా ప్రజలకి ఎలాంటి సదుపాయాలు కలిగించారు? ఇక్కడ మా గ్రామంలో గతంగా ఒక 20 ఎకరాల పొలం ఉంది. 455 సర్వే నెంబర్లో దాంట్లో 5 ఎకరాలు శ్మశాన వాటికకు కేటాయించినాము. దాంట్లో ప్రప్రథమం మాకు ఒక 5 ఎకరాలు కేటాయించి దాని చుట్టూ ఫెన్సింగ్ వేయడం జరిగింది. అయితే దాని తర్వాత గత పాలక వర్గం ఫెన్సింగ్ కడిగి వేయడం జరిగింది. దాని తర్వాత నేను వచ్చిన తర్వాత 5 ఎకరాల చుట్టూ ఎంపీ మల్లారెడ్డి గారి ఫండ్స్ నుంచి 10 లక్షలు తీసుకొచ్చి అతను సరే ఎంపీ గారు 10 లక్షలు మనకు కంపౌండ్ హాల్కి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మన మండల ఎంపీపీ గారు సుజాత గారు ఒక 10 లక్షలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత జీప్ నుంచి ఇంట్లో కొంత వెచ్చించడం జరిగింది. దాంట్లో మౌలిక సదుపాయాలు, బాత్రూమ్లు కట్టించడము అవి, తర్వాత టాయిలెట్స్, తర్వాత స్నానాల గదులు, తర్వాత వాటర్ సోర్స్, ట్యాంకు ఇట్లాంటి మరమ్మతులు చేపట్టడం జరిగింది. మరి అదేవిధంగా కంపౌండ్ హాల్ పూర్తి చేసినాం. త్వరలోనే ఎంపీ గారిని విడిచేసి ఇనాగరేషన్ మన ఇనాగరేషన్ కార్యక్రమం పూర్తి చేస్తాము. దాని తర్వాత దాని పక్కనే ఒక 1 ఎకర్ పొలంతో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కంపల్సరీ డంపింగ్ యార్డ్ ఉండాలన్న ఉద్దేశంతో మేము పక్కనే ఉన్న మూల లాంటి ఒక ప్లేస్ను 455 మిగులు స్థలాన్ని ఎందుకు వేస్ట్ చేయాలి మిగులు స్థలానికి ఇట్లా అని చెప్పేసి ప్రభుత్వ పొలాన్ని మేము డంపింగ్ యార్డ్ కింద కేటాయించడం జరిగింది. దానికి నిధులు ఇట్లా జీపీ నుంచి పాలకవరం తరఫున మీటింగ్ పెట్టుకొని మేము ఆ నిధుల నుంచి ఒక 3 ల్యాక్స్ నుంచి 4 ల్యాక్స్ వరకు 2 విడతలుగా చేయాలన్న ఉద్దేశంతో ఆ డంపింగ్ యార్డ్ మరమ్మతులు ఇట్లా చేసినాము. తర్వాత మొన్ననే చేపట్టినటువంటి ఇంకుడు కార్యక్రమం ప్రెజర్లో పేపర్లో చూస్తూనే ఉన్నారు. నిన్న ఇవాళ మేము ఇట్లా పూర్తి స్థాయిలో పటిష్టంగా చేయాలని, నీరును ఒడిచిపట్టి భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఇంకుడు కార్యక్రమాల గురించి చేపట్టడం. గ్రామంలో మీరు చూస్తూనే ఉన్నారు, గ్రీనరీ కానీ, డివైడర్ కానీ, బటర్ఫ్లై లైట్లు కానీ, తర్వాత పాఠశాలలు కానీ, నీట్నెస్ కానీ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరాలు తీర్చే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించాలి. నాకు ఒకసారి యువతునికి అవకాశం ఇచ్చిన ప్రజలు వాళ్ళకు నేను రుణపడి ఉండి వాళ్ళకు సేవ చేయడానికి నా ప్రాణం ఉన్నంత వరకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని కోరుకుంటూ, మరి నాకు ఈ ప్రజలు ఈ చక్కటి అవకాశం అందించినందుకు, సేవ చేయడానికి ప్రజలు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఒక వరంగా భావిస్తూ భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమానికైనా నేను నా వంతు సహాయంగా ఊరికి తోడ్పడాలనే ఉద్దేశంతో ఈ నా వంతు కర్తవ్యంగా నా పదవి చేపట్టి నుంచి ఇలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తాను. మరి
ప్రజలు గౌరవిస్తే భవిష్యత్తులో ఎలాంటి పనులు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పటివరకు అయితే గ్రామ ప్రజలకు, గ్రామ యువకులకు, నన్ను ఆదరించి ముందుకు తెచ్చినటువంటి నాయకులకు, నాతోటి చేదోడువాదుగా ఉండి నాకు ప్రతి పనిలో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గ్రామ నాయకులు, ముఖ్య నాయకులకు, మాజీ వార్డు మెంబరు, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస రెడ్డి గారికి, సత్యరెడ్డి గారికి, అంజిరెడ్డి గారికి మరియు ఇతర ఇతర నాయకులకు ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీడియా మిత్రుల గిట్ల నా వంతు సహకారాన్ని ప్రజలకు చూపించే విధంగా నన్ను గుర్తించి నన్ను ప్రజలకు తీసుకెళ్ళడానికి వచ్చిన మీకు, మీడియా మిత్రులందరికీ మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. భవిష్యత్తులో మీరు ఎలాంటి ప్రజలు గౌరవించి నన్ను ఎలాంటి కార్యక్రమాలకైనా, రేపు ఎంపీపీ కావచ్చు, డిప్యూటీస్ కావచ్చు, మామూలు సర్పంచ్ కావచ్చు, ఇంకేదానికైనా నా వంతు కర్తవ్యంగా పదవులు ఉన్నా లేకున్నా నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇది అండి మనం మాట్లాడినాం, గంగి మల్లేశ్వర సర్పంచ్తో మాట్లాడినాం. యువత రాజకీయాలకు వస్తే యువత ఆలోచన విధానమే వేరుంటుంది. ఏ ప్రభుత్వ ప్రవేశపెట్టే ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకోవడానికి యువత ముందుంటుందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. చూద్దాం, ఇలాగే డెవలప్మెంట్ కంటిన్యూ కావాలని, ఇలా గ్రామ పంచాయతీని డెవలప్ చేస్తూ ఉండాలని మనం కోరుకుంటున్నాం. ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ విద్యార్థులకు, అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి ఆక్స్ఫోర్డ్ మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, 100% ఫలితాలు. ప్లీజ్ విజిట్ ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ చెర్లపల్లి. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 9390979766, 9392979766.